అధికార పార్టీ తప్పులను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించి వారిని మానసికంగాను శారీరకంగాను వేధిస్తున్నారని మండపల్లి రామప్రసాద్ రెడ్డి పోలీసులపై మండిపడ్డారు. కడప జిల్లా చిన్నమండం మండలంలో గత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి భర్తను అక్రమంగా నిర్బంధించి 3rd డిగ్రీ ప్రయోగించడం ఎంతవరకు సమంజసమని ఎస్ఐ మైనుద్దీన్ని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలయొగ్గి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు చాలా దుర్దినం. ఈ రాయచోడ్ నియోజకవర్గంలో గత 2.5 సంవత్సరాల నుంచి అధికార పార్టీ నాయకుల యొక్క దౌర్జన్యాలు మితిమీరినాయి. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. గత 2 రోజులుగా చిన్నమండం మండలంలో జరిగిన కొన్ని సంఘటనలను వేరేజ్ వేసుకొని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత పంచాయతీ ఎన్నికల్లో చిన్నర్సపల్లి గ్రామం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఎవర్నైతే నిలబెట్టామో ఆ అభ్యర్థి భర్తపై నిన్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి 3rd డిగ్రీ ఉపయోగించి అతన్ని తీవ్రంగా కొట్టి దుర్భాషలాడడం జరిగింది. ఈరోజు నేను ఈ పత్రికా ముఖంగా ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో అలాగైతే ఈ నియోజకవర్గంలో ఇది రాక్షస పాలన కాదా అని అడుగుతున్నా. ఇక్కడ ఎవరైతే అధికార పార్టీ దౌర్జన్యాలను అధికార పార్టీ యొక్క కుమ్మక్క రాజకీయాలను ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళను పోలీసు వాళ్ళు స్టేషన్కి తీసుకొని పోయి వాళ్ళను చిత్రహింసలు పెడుతున్నారు. ముఖ్యంగా గత సంవత్సరం నుంచి రాయచోడ్ నియోజకవర్గంలో 6 మండలాల్లో అయితేనే రాయచోడ్ మున్సిపాలిటీలో అయితే ఎన్నో సంఘటనలు జరిగాయి. అధికార పార్టీ వాళ్ళు చేస్తే ఒకటి, ప్రతిపక్షం వారు చేస్తే ఒకటి. అయ్యా, శాంతియుతంగా జీవించే హక్కు మాకు లేదా? గత రాత్రి పోలీస్ స్టేషన్లో ఉన్న ఈ అంజీ అనే ఈ యువకుడిని తీసుకొని లేదా బయటికి తీసుకొచ్చేదానికి నేను పోలీస్ స్టేషన్కు వెళ్ళడం జరిగింది. సుమారు 9 గంటల ప్రాంతంలో నేను కట్టుబట్టలతో లుంగీతోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడి నుంచి లోకల్ ఎస్ఐతో అయితేనేం, సిఐ గారితో అయితేనేం, డిఎస్పి గారితో అయితేనేం నేను పలుమార్లు ఫోన్లో మాట్లాడాను. నేను ఒక్కటే అడిగాను, అతను ఏమైనా తప్పు చేసింటే మీరు రాజ్యాంగబద్ధంగా కేసు బుక్ చేయండి, అరెస్ట్ చేయండి, కానీ సెల్లో వేసి బట్టలు ఇప్పి 3rd డిగ్రీ ఉపయోగించే హక్కు మీకు ఎవరిచ్చారని అడిగాను తప్ప ఇంకా వేరే విధంగా నేను ఏ విధంగా వాళ్ళని ఏ విధంగా దుర్భాషలాడలేదు. ఈరోజు నాకు పొద్దున్న నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి, నేనేదో పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు, కోవిడ్ నిబంధనలను అతిక్రమించినట్టు, అలాగే పోలీసు వాళ్ళ విధులకు ఆటంకాలు కలిగించే విధంగా నేనేదో ప్రయత్నించానని ఈరోజు నా మీద కూడా ఒక కేసు పెట్టేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదు. గత 35 సంవత్సరాలుగా ఇదే రాయచోట్ నియోజకవర్గం నుంచి ఎందరో నాయకులను తెచ్చిన కుటుంబం మాది. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడం ఈ యొక్క బుడ్డా ఫకీర్ కార్యకర్త